నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించే ముఖ్యమంత్రి గారు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మేము ఆయనకే లాయల్గా ఉండాలనుకుంటున్నారు, చట్టానికి లాయల్గా ఉండాలనుకుంటలేరు. ఈ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి, ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 20 ఏళ్ల కింద రిటైర్ అయినా మాకు పోస్టింగ్ ఇచ్చింది కాబట్టి మేము అతనికి మాత్రమే, అతను చెప్పినట్టే అతనికి మాత్రమే అనుకూలంగా ఉండాలన్న విధాన రెగ్యులర్ ఆఫీసర్స్ ఉంటే ఇంత అన్యాయంగా వ్యవహరించరు. మొన్న ఇక్కడనే డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ గారు, ఆయన మంచి ఆఫీసరే, మరి ఎందుకు ఇట్లా తయారైందో నాకు తెలియదు. ఆయన ప్రెస్ మీట్ ఒకసారి చూడండి. స్వాతి ముత్యంలో కమలహాసన్ కంటే గొప్పగా నటించాడు. చాలా బాధపడ్డాడు, అంటే ఆ రూలింగ్ పార్టీ వాళ్ళ పిల్లలు ఇందులో ఉన్నారని, ఒక ఎమ్మెల్యే కొడుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి, హోంమంత్రి గారి మనమడి పాత్ర ఉందని కూడా వస్తారు. చాలా బాధ కలిగింది నాకు. విచారణ అర్ధాంతరంగా ఎమ్మెల్యే కొడుకు లేనే లేడు, ఇట్లాంటి ఆరోపణలు చూస్తే నాకు చాలా దుఃఖం వచ్చిందని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టి ఒక పొలిటీషియన్ లాగా, ఒక పొలిటికల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడితే, ఎగ్జాక్ట్గా 3 తారీఖు నాడు ఆయన ప్రెస్ పెడితే 7 తారీఖు నాడు కమిషనర్ గారు ప్రెస్ పెట్టి లేదు లేదు ఎమ్మెల్యే కొడుకున్నాడు, కాకపోతే సగం వరకే ఉన్నాడు, మిగతా సగంలో లేడని చెప్పిండు. అదేవిధంగా ఈ ఇద్దరు ఆఫీసర్లు ఇంకొక మాట చెప్పిండ్రు. బెంచ్ కారులో అమ్మాయితో పాటు 4 ఉన్నారు, ఇన్నోవా కారులో డ్రైవర్తో పాటు 4 ఉన్నారు అన్నారు. లెక్క 8 తేల్చిండు, కానీ కేసు కట్టే వరకల్లా 6 మందినే కట్టిండు. 6లో 5 మంది నేరగాళ్ళు, 6వ గడు సగం సగంలోనే ఉన్నాడు అన్నాడు. మిగతా ఇద్దరు నువ్వే చెప్పిన లెక్క ప్రకారం 8 చెప్పినావు. 8లో 5 మంది నేరగాళ్ళు, ఒకడు అర్ధ నేరగారు, మిగతా ఇద్దరు ఎవరు వాళ్ళు. నేను ఒకటే అడుగుతున్న సివి ఆనంద్ గారికి, మీ గత చరిత్ర మరి మంచిగానే ఉంది, మీరు ఆఫీసర్గా కొంచెం పద్ధతిగానే పనిచేసిండ్రు, మీ మీద ఒత్తిడి ఉందా లేకపోతే మీ ఆలోచన ఎట్లుందో నాకు తెలియదు. నేను ఆరోపణ చేయదలుచుకోలేదు సివి ఆనంద్ గారి మీద, కానీ నేను ఒకటే మాట ఇక్కడ నుంచి అడుగుతున్నా, మీరు మాట్లాడిన దాంట్లోనే కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. బెంచ్ కారులో 4, ఇన్నోవాలో 4, 8 మంది అయినారు. డ్రైవర్ ఆడ దిగిపోయింది అన్నారు, ఆయన వదిలేసి ఇంకా అంటే ఆ డ్రైవర్ కలిపితే 9 మంది. సో డ్రైవర్ను ఒకవేళ వదిలేసిన 8 మంది యువకులు అమ్నేషియా పబ్ నుంచి 2 వాహనాల బయలుదేరిండ్రు కాన్సు బేకరీ వరకు, ఇదంతా వ్యవహారం జరిగింది అన్నారు. 6 మందిని లెక్క తేల్చారు, మిగతా ఇద్దరు ఎక్కడ పోయారు? మీకు లెక్కలు వస్తలేవా లేకపోతే మీరు చెప్పడానికి ఇష్టపడతలేరా? మీ మీద ఒత్తిడి ఉందా? ఎట్లా జరిగింది? పెద్దమ్మ గుడి చుట్టుపక్కల అంటుంది, ఎక్కడ లొకేషన్? ఏ లొకేషన్లో జరిగింది? ఇవాళ హోంమంత్రి గారు సమీక్ష చేసి, హోంమంత్రి గారు మాకు అదే కమిషనర్ గారు చెప్పినారు, మమ్మల్ని పబ్బుల విషయంలో బార్ల విషయంలో మీరు ఇన్వాల్వ్ కాకండి, వాళ్ళ పాటికి వాళ్ళు విచ్చలవిడిగా నడుపుకుంటారు. అయినా హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఇన్స్పెక్ట్, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు బుక్ ది కేసెస్ అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. అంత చట్టమే, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ సపరేట్ యాక్ట్ ఉంది మనకు. ఇది ఇప్పుడు కాదు, నిజాం సర్కారు నుంచి కోత్వాల్, హైదరాబాద్ కోత్వాల్ అని ఆ సిస్టమ్ నుంచి అడాప్ట్ చేసుకున్నాను. నాకు తెలిసి కోదండరామ్ గారికి, హరగోపాల్ సార్ గారికి ఇంకెక్కువ తెలుసు, నాకు లిమిటెడ్గా తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ యాక్ట్ ప్రకారమే అసెంబ్లీ చుట్టుముట్టుతా, అసెంబ్లీ జరిగేటప్పుడు నిషేధాజ్ఞలు పెట్టేవాళ్ళు. తర్వాత ఏదన్నా ధర్నాలు చేద్దామనుకున్న, అసెంబ్లీ ఉన్నప్పుడు నిరసన తెలుపుదామనుకున్నా కూడా యాక్ట్ పెట్టి ఇవన్నీ నియంత్రించేవాళ్ళు. ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు చేయడానికి వచ్చినప్పుడేమో హైదరాబాద్ పోలీస్ యాక్ట్ గుర్తొస్తుంది, నియంత్రిస్తారు, నిబంధనలు పెడతారు, కఠినంగా వ్యవహరిస్తారు. కానీ పబ్బులకు, క్లబ్బులకు, డ్రగ్స్కి, డ్రింక్స్కి మాత్రం ఈ నిబంధనలు వర్తించవా? 24/7 లిక్కర్ సప్లై అనేది లేనే లేదు చట్టంలో. లేని చట్టాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టిండ్రు? అదేవిధంగా 5 స్టార్ హోటల్స్లో కూడా 11:30 తర్వాత డ్రింక్ సప్లై చేయడానికి లేదు. ఒకవేళ ఇవ్వడానికి కూడా ఎక్కడ ఉంటుందంటే రూమ్ సర్వీస్, ఇన్ సర్వీస్, అంటే రూమ్లో ఎవరైనా ఉంటే రూమ్కి తెప్పించుకోవచ్చు తప్ప బార్లు బహిరంగంగా నడపడానికి లేదు. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాడ, ఎయిర్పోర్ట్ లోపల పెడితే పర్వాలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అంటే ప్యాసింజర్స్ దేశాలు పోతుంటారు వస్తుంటారు కాబట్టి లోపల సైడ్ బార్లు ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కేసీఆర్ బంధువులు ఎయిర్పోర్ట్ బయట పార్కింగ్ ప్లేస్లో 2 పబ్బులు 24 అవర్స్ లిక్కర్ సర్వ్ అని చెప్పి ఇప్పుడు ఆడ పబ్బులు పెట్టారు. అది ప్రభుత్వ స్థలం లీజ్కి ఇచ్చింది. దాంట్లో డైరెక్టర్ జయేష్ రంజన్ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ అనే కంపెనీలో ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ దెర్ ఆర్ 2 డైరెక్టర్స్. వన్ ఈజ్ జయేష్ రంజన్, ద అదర్ వన్ ఈజ్ రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ. వీళ్ళుండి ప్రభుత్వంలో ప్రభుత్వం స్థలంలో 24 గంటలు కేసీఆర్ బంధువులకు సంబంధించిన వాళ్ళు 2 పప్పులు పెట్టి 24 గంటల అరాచకం. నేను ఈ వేదిక మీద నా స్థాయిలో చెప్పడానికి కానీ మా సోదరిమణుల ముందర మాట్లాడడానికి కానీ సిగ్గు అనిపిస్తుంది నాకు. అయినా మీకు తెలవాలి అదొక పికప్ సెంటర్గా మారింది. గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ అనే పికప్ సెంటర్. వాటా ఓనర్స్కు ఉందా, ప్రభుత్వానికి ఉందా, ముఖ్యమంత్రి గారికి ఉందా, అధికారులకు ఉందా నాకు తెలియదు. స్వెట్ ఈక్విటీ ఉందా, ఫైనాన్షియల్ ఈక్విటీ ఉందా నాకు తెలియదు. ఇవన్నీ ఇక నేను చెప్పదలుచుకోలేదు. కానీ ప్రపంచ దేశాల నుంచి దేశానికి పెట్టుబడి రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, అద్భుతంగా ఈ నగరం యొక్క ప్రతిష్ట పెరగాలని పెట్టిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ దగ్గర 2 పప్పులు పెట్టి 24 గంటలు మందు సరఫరా చేస్తున్నారు. అక్కడ అరాచకం జరుగుతుంది. ఇంకా ఇంతకంటే ఇంకా నేనేం చెప్పలేను. మీరు ఆఫ్టర్ నైట్ 2 తర్వాత పోండి, మీరు ఆ పార్కింగ్ లాట్స్ ఎట్లున్నాయి, ఆ పప్పులు ఎట్లున్నాయి, అసలు మీరు ఏ దేశంలో ఉన్నారు? ఏ దేశం? నేను చాలా దేశాలు తిరిగిన, నేను చాలా దేశాలు చూసి వచ్చిన, అభివృద్ధి ఏం దేశాలు చూసిన. నిన్న మననే అమెరికాకు వచ్చిన. భయపడుతున్నారు అమెరికాలో మనోళ్ళు. ఒకప్పుడు ఇక్కడ సంస్కృతి మా పిల్లల్ని ఏమైనా దెబ్బతీస్తుందేమో అని చెప్పి కొంచెం పెద్ద కాగానే మా అమ్మనాయన దగ్గర నన్ను పెట్టేది, లేకపోతే మేము ఇక్కడ సంపాదించుకున్నంత వెనక్కి వచ్చి మా పిల్లల్ని అక్కడ చదివించుకునేది. కానీ ఇప్పుడు మేము కూడా రావడానికి భయపడుతున్నాం హైదరాబాద్కు. మేము ఇక్కడనే ఉంటామా? ఇక్కడ మంచిగా ఉంది. ఇక్కడ తప్పులు జరగమని అనగా తప్పులు జరిగినప్పుడే శిక్షించే సంస్కృతి అని ఇక్కడ ఉంది. కానీ అక్కడ ఒక విష సంస్కృతిని తీసుకొచ్చిన హైదరాబాద్కి మేము రాము అని చెప్పి చాలామంది మనోళ్ళు మనని అమెరికాకు పోయినప్పుడు చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితికి, ఇట్లాంటి తప్పిదాలకు, ఇట్లాంటి దుర్మార్గాలకు ప్రభుత్వమే ప్రత్యక్షంగా కారణం కావడం ఇక్కడ సహించరాని నేరము. నేరగాళ్ళు నేరం చేయొచ్చు, దుర్మార్గులు దారుణంగా వ్యవహరించవచ్చు. వాళ్ళని శిక్షించడానికి ప్రభుత్వాలు ఉంటాయి, చట్టం ఉంటుంది, అధికారులు ఉంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే నేరగాడు. ప్రభుత్వంలో ఉన్న పెద్దనే ఆ లాభంలో వాటాదారుడు. 2017లో జరిగిన డ్రగ్స్, నా కంప్లైంట్తో డ్రగ్స్ వచ్చి వాళ్ళ బంధువుల పప్పులలో డ్రగ్స్ పట్టిస్తే దాని మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్లు చేసి అందరిని పిలిచారు. వాటిలో నచ్చిన వాళ్ళని అందరిని ఒక పక్కకు పెట్టి, అప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద యువరాజు గారికి పట్టు లేదు. డ్రగ్స్ కేసు ఎప్పుడైతే అయిందో కొంతమందిని ఇటు లైన్లో పెట్టి ఇండస్ట్రీ మీద పట్టు సాధించి కొద్దిమందిని పిలిచి అక్కడికి తూతూ మంత్రంగా చేశారు. మధ్యలో అకున్ సబర్వాల్ అనే అధికారిని విచారణ నుంచి తప్పించారు. స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వేసి ఆ తర్వాత కేసు ఎక్కడ పోయిందో నేను దాంతో పిఐఎల్ అన్ని ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, డిఆర్ రెవెన్యూ డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్కి, ఈడీకి, సిబిఐకి టైమ్ అండ్ అగైన్ కంటిన్యూస్గా కంప్లైంట్స్ పెట్టినా. దే హ్యావ్ నెవర్ టర్న్ అవుట్. దెన్ ఐ ఫైల్డ్ అన్ పిఐఎల్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇన్ 2017. ఫైనల్గా 2022లో ఐ హ్యావ్ గాట్ ద డైరెక్షన్. మొత్తం మీరు ఎంక్వైరీ అప్పుడు కలెక్ట్ చేసిన డాటా మొత్తం ఈడీకి ఇవ్వండి, ఈడీ విచారణ చేస్తుంది. ఈడీని ఎందుకు విచారణ చేయమని అడిగినామంటే ఈ మాదక ద్రవ్యాలు ఇక్కడ తయారు కావు. ఈ మాదక ద్రవ్యాలు ఇతర దేశాలలో తయారయ్యి ఇతర రాష్ట్రాలకు వచ్చి అక్కడి నుంచి మన రాష్ట్రానికి రవాణా అయ్యి ఇక్కడ మన వాళ్ళు వినియోగం చేస్తారు. కాబట్టి మనీ లాండరింగ్ అనేది రకరకాల రూట్లలో పోతుంది. కాబట్టి వాళ్ళ అకౌంట్స్ అన్నిటిని కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఈ కేసులు తేలుతాయని చెప్పి నేను కొట్లాడి డిఆర్ఐ డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వీళ్ళందరితో కొట్లాడితే ఈడీ అఫీషియల్గా వచ్చి అఫిడవిట్ ఫైల్ చేసింది. ఎస్, ఇందులో నేరం జరిగింది, మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టులో 3 ఏళ్ళు కొట్లాడినారు. వాళ్ళు కూడా ఫైనల్గా కోర్టు ప్రభుత్వం సహకరించకపోతే డైరెక్షన్ ఇచ్చింది. మీరు మొత్తం సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎంత తెలుగుగా వ్యవహరించిందంటే ఈ తెలుగులో 10% నేరగాలం పట్టుకొనికే ఉపయోగించినట్టు రాష్ట్రంలో పరిస్థితి ఉండకపో. ఏంది వీళ్ళు ఎవరెవరినైతే పిలిచి విచారణ చేసిరో, వీళ్ళు పేపర్లు రాసిరో, వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసిరో, ఈ చితకాయితాలను ఒక పెద్ద పెద్ద 10 బెండర్లు కట్టి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చొచ్చారు. ఇగో ఇది మేము సేకరించినాం ఇది అని. వీడు ఆల్రెడీ సేకరించిన అంటే వాడు చూడడానికి ఏముంది? వీడు చించాల్సినవి చించండి, అతికించాల్సినవి అతికిచ్చినవి తీసుకొచ్చి ఆడబెట్టండి. అప్పుడు నేనేమన్నా అంటే, అయ్యా ఇది కాదు మేము అడిగింది, నువ్వు నేరగాళ్ళ నుంచి ఒక 10 మంది డ్రగ్ పెడ్లర్స్ నుంచి, డ్రగ్ కన్స్యూమర్స్ నుంచి 10 ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సీజ్ చేసినావు కదా, ఒక 10 మొబైల్, ఒక 3-4 ల్యాప్టాప్లు సీజ్ చేసినావు కదా, ఇదంతా నీకాన్నే పెట్టుకో, ఏందొద్దు. గా 10 మొబైళ్ళు, గా 4-5 ల్యాప్టాప్లు ఈడీకి, అందులో ఉన్న డాటా మొత్తం రిట్రైవ్ చేస్తాం మేము. ఆ గ్రూప్లలో ఎవడెవడు ఆర్డర్ పెట్టిండు, ఎవడికి వీడు డ్రగ్స్ సరఫరా చేసిన వాళ్ళ మొబైల్ ఉంది అనే వరకల్లా గవర్నమెంట్ కరెంట్ షాక్ కొట్టినట్టయి ఇయ్యలే. 10-10 ఈడీ లెటర్లు రాసింది ఇయ్యలే, నేను లెటర్లు రాసిన ఇయ్యలే, చివరికి నేను ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు హైకోర్టులో ఫైల్ చేసిన, ఈడీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మా డిపార్ట్మెంట్ సహకరిస్తలేదు. ఇప్పటివరకు మేము అడిగింది ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు అడిగినాం, ఈ మొబైల్స్ కావాలా, ఈ ల్యాప్టాప్ కంప్యూటర్లు కావాలి, అవి ఇస్తే మేము విశ్లేషిస్తాము. ఇది ఆల్రెడీ వీళ్ళు ఎగ్జామిన్ చేసి పిక్ అండ్ చూస్ కింద వీళ్ళు కొన్ని పేపర్లు తయారు చేసి కథ తెచ్చిచ్చారు, అవి కొత్తగా మేము చదవడానికి ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామిన్ చేసిండ్రు, వాళ్ళు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిరు, మేము వాటి జోలికి పోదలుచుకోలేదు, మాకు గివ్ ఇవ్వండి. ఈ డ్రగ్ పెడ్లర్స్వి, డ్రగ్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్స్ మాకు ఇవ్వండి, మేము కంప్లీట్గా ఆ డాటాను రిట్రైవ్ చేసి ఆ ల్యాప్టాప్లు వాళ్ళనే ఇస్తే, అందులో మొత్తం సమాచారాన్ని సేకరిస్తే ఈ గ్రూప్లలో ఎవరెవరు ఉన్నారు, ఉన్నోళ్ళని ప్రభుత్వం ఎవరిని వదిలింది, ఎవరిని పిలిచింది అనేది లెక్క తేలుతుందని మేము ఎంబడి పడితే యువరాజు గారు ప్యానిక్ అయిపోయాడు, షేక్ అయిపోయాడు. సారోళ్ళు ఇద్దరు ఉన్నారు రాజకీయాలలో, ఆయన పోయి మేము అంశాలు ప్రస్తావిస్తే కోర్టులో పోయి కేసు వేసిండు సార్ డ్రగ్స్కి సంబంధించి. అయిపోయింది సార్, 2 మినిట్స్ సార్ ఉండాలని. సో డ్రగ్స్కి సంబంధించి నా పేరు ప్రస్తావించొద్దని హైకోర్టు మన కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు యువరాజు గారు. ఇప్పటివరకు ఎప్పుడైనా జరిగిందా? ప్రభుత్వము జవాబు ఇవ్వాలి, ప్రభుత్వము విచారణ చేయాలి, ప్రభుత్వం ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణల మీద వివరణ ఇవ్వాలి. వివరణ ఇవ్వకుండా కోర్టుకు పోయి నా గురించి నా వివరాలు ప్రస్తావించొద్దు, నా గురించి మాట్లాడొద్దు అని హైకోర్టులో పోయి స్టే తెచ్చుకున్నాడు. అందుకే ఎక్కువ తక్కువ వివరాలు చెప్పే పరిస్థితి లేదు. ఫైనల్గా ఈ మధ్యకాలంలో ఒక సెన్సేషన్, పుట్టింగ్ అండ్ మింక్ అని ఒక పబ్లో రేడ్ చేసిన 150 మంది దొరికిందని వచ్చింది. అందులో కొద్దిమంది పేర్లు పెట్టారు. మెయిన్ ఎవరైతే షో నడుపుతాడో రవివర్మ పేరు పెట్టలేదు, ఆయనే నడుపుతున్నాడు ఆ పబ్, అఫీషియల్గా ఆయన ఓనర్. దానికి రవివర్మ వెనకాల ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వెనకాల ఉన్న యువరాజు ఎవడని నేను సివి ఆనంద్ గారిని అట్లా స్ట్రైట్గా నేను సివి ఆనంద్ గారి మీద ఛార్జ్ చేస్తున్నా, హైదరాబాద్ కమిషనర్ గారి మీద నేను ఎంపీగా ఛార్జ్ చేస్తున్నా. పుడింగ్ అండ్ మింక్ పబ్లో ద నెంబర్ 1 ఓనర్ రవి వర్మ ఎందుకు ఎఫ్ఐఆర్లో రాలే? ఇక్కడ లేని అమెరికాలో ఉండే స్లీపింగ్ పార్ట్నర్ని అందులో పెట్టినావు, ఇంకక్కడ ఎవరినో పెట్టినావు, నలుగురిని ఎఫ్ఐఆర్లో పెట్టినావు, కానీ రవివర్మ పేరు ఎందుకు పెట్టలేదని నేను సివి ఆనంద్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నా. మీరు సిన్సియర్ ఆఫీసర్ అయినప్పుడు మీరు ఇట్లాంటి విషయాలను పక్కన పెడితే అనుమానాలు వస్తాయా రావా? ఆ రవివర్మ ఎవరు, ఆయన వెనకాల ఉన్న రాజులు ఎవరు, ఆ రాజుల వెనకాల ఉన్న యువరాజు ఎవరు? సివి ఆనంద్ గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇన్ని నేపథ్యాలు ఉన్నాయి, ఇన్ని అంశాలు ఉన్నాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మీరందరూ సామాజిక బాధ్యతతో ఇక్కడికి వచ్చి ప్రస్తావించారు. కోదండరామ్ గారు మాకు కొన్ని సూచనలు చేసిన, అందరం కలిసి పబ్లిక్లో ఒక మూమెంటం పిక్ చేయాలా, కొంత కార్యాచరణ తీసుకోవాలన్నారు. ఎస్, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నది. దానికి సంబంధించిన కార్యాచరణను తప్పకుండా మా పార్టీలో చర్చించి అనుమతి తీసుకొని తొందరలోనే ఒక మంచి ఉద్యమ కార్యాచరణను తీసుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క సంస్కృతిని కాపాడే విధంగా రేపటి తెలంగాణకు ఏది మంచో భవిష్యత్ తరాలకు మనం అందించాల్సిన సంస్కృతి సాంప్రదాయము బాధ్యతలను అదే విధంగా ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బెల్ట్ షాపులకిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టుంటే బెల్ట్ తీసుకొని కొడతాము బెల్ట్ షాపులను అన్నిటిని మూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది యాజ్ ఎ పాలసీ కాంగ్రెస్ పార్టీ పబ్బులను అయితే క్షమించేదే లేదన్న 9:30 తర్వాత నాకు ఇంటికి పోవాలంటే ప్రాబ్లం అయిపోయింది ఇంతము జూబ్లీల్స్ అని గొప్ప చెప్పుకునేది ఎవరో చెప్పారు దేవేంద్ర అని చెప్పాడు ఇప్పుడు జూబ్లీల్స్ అని చెప్పుకోనికే భయం అవుతుంది మా ఇంటికి పోవాలంటే ఎంతో మందిని అడుక్కోవాల్సి వస్తుంది 9:30 తర్వాత రోడ్లకు అడ్డందిడ్డంగా బండ్లు పెడితే